हेलो फ्रेंड्स, टेक्निकल ट्रेंड्स यूट्यूब चैनल की स्वागतम। ना पेरु धर्मा। ई वीडियो लो ई वारम कु संबंधिंची लास्ट वीक परफॉर्मेंस क्विक गा ओक लुक चेस्तामु, एला मनमु परफॉर्म चेसामु, आ तर्वात ई वारम लो रिलायंस एला उंडबोतुंदी, आ तर्वात निफ्टी बैंक निफ्टी लेवल्स एला उंटायो तेलुसुकुंटामु। सो लास्ट वीक एक्चुअली వీక్లీ వీడియోస్ రిలీజ్ చేయడము కాస్త లేట్ జరిగింది. అది ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల లాస్ట్ వీకెండ్లోనే రికార్డింగ్స్ కంప్లీట్ అయినాయి. కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము వాటిని ప్రాసెస్ చేయలేకపోయినాము. కాకపోతే ఒక రెండు రోజులు లేట్ అయినా కానీ వాటిని రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక 3 డేస్ ప్రిడిక్షన్సే మనం ఇవ్వగలిగినాము. సో అయినప్పటికీ ఆ ప్రిడిక్షన్స్ గురించి ఒకసారి చూద్దాము. వాటిని చూడాలంటే ఒకసారి ఇమీడియట్గా టెలిగ్రామ్లో చూసుకోవచ్చండి, అందులో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కనుక. లాస్ట్ మండే 20 రోజు ఇచ్చిన కాల్స్ కూడా బ్రహ్మాండంగా జరిగాయి. అందులో బ్యాంక్ నిఫ్టీ అండ్ బజాజ్ ఫైనాన్స్ బై చేయమని చెప్పాను. అవి ఇక్కడ చూడొచ్చండి మీరు. చూడండి, నిఫ్టీ కూడా పైకి వెళ్ళింది, బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళింది. బజాజ్ ఫైనాన్స్ మీకు ఇక్కడ అరౌండ్ 3300 లెవెల్లో బై చేయమని చెప్పాను. సో 3300 నుంచి 3369 మీకు ఈజీగా వెళ్ళిపోయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్లీ టార్గెట్స్ ఇక్కడ ఇచ్చాను, అవి కూడా క్రాస్ అయిపోయినాయి. నిఫ్టీ లెవెల్స్ కూడా లాస్ట్ వీక్ ఇచ్చినవన్నీ కూడా ట్రెమెండస్గా క్రాస్ అయ్యి 11,030 అన్నప్పుడు మండేకే వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత మనకి ట్యూస్డే వెన్స్డే కాల్స్ లేకున్నాయి, వీడియోస్ కూడా లేకున్నాయి. నెక్స్ట్ వచ్చి థర్స్డే రోజు 23rd జులై అండి. ఆ రోజుకి నేను బ్యాంక్ నిఫ్టీ అండ్ హెచ్డిఎఫ్సి బై చేయమని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ చూడండి 23,000 టార్గెట్ ఇచ్చాను, అలాగే హెచ్డిఎఫ్సి 19,05 ఇచ్చాను. సో అది ఇక్కడ చూడొచ్చు మీరు, 23,000 రీచ్ అయింది అరౌండ్ ఈ లెవెల్ నుంచి. అండ్ హెచ్డిఎఫ్సి వచ్చి అది కూడా ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్ నుంచి 19,05 ఇచ్చాను, కరెక్ట్ 19,10 వరకు వెళ్ళిందండి. హెచ్డిఎఫ్సి మీకు 1878లో బై చేయమన్నాను ఇక్కడ. సో 1900 అది. సో దట్ వాజ్ ఫర్ థర్స్డే 23rd. అండ్ లేటర్ ఆన్ నేను ఫ్రైడే గురించి నా వీడియోలో ఇచ్చాను, పేజ్ ఇండస్ట్రీస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ బై చేయమని. బట్ ఆ రోజు బిఫోర్ అంటే థర్స్డే నైట్ ఎస్ఎన్పి 500 గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ వల్ల మన ఎస్జిఎక్స్ నిఫ్టీ ఓవర్ నైట్ 90 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ జరగడం చూసి నేను ఎర్లీ అవర్స్లో మా వాళ్ళకి ఛానల్ త్రూ నేను అలర్ట్ చేయడం జరిగింది. మీరు ఓపెనింగ్ అవర్స్లోనే మీరు ట్రేడ్ చేయకండి, కాస్త గ్యాప్ డౌన్ ఉంటే కనుక ఆ డౌన్ అనేది సెటిల్ అయ్యే వరకు మీరు వేచి చూడండి. డౌన్ నుంచి మళ్ళీ ఫర్దర్ డౌన్ వెళ్ళిద్దా లేకపోతే ఏమైనా పుల్ బ్యాక్ వచ్చిద్దా. అండ్ నేను ఇచ్చిన కాల్స్ ఒకవేళ స్టాప్ లాస్కి పైననే ట్రేడ్ అవుతాయి కనుక తీసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేయండి. అండ్ నేను కూడా చెప్పాను, ఇంట్రాడేలో నేను వచ్చి మీకు చెప్తాను ఏం చేస్తే బాగుంటుంది అనేది. అదేవిధంగా నేను ఇంట్రాడేలో ఈ హెచ్డిఎఫ్సి బై కాల్ ఇచ్చానండి, అరౌండ్ 18:30లో పర్చేస్ చేయమని. స్టాప్ లాస్ 18:17, ఫస్ట్ టార్గెట్ 18:55. అది ఇమీడియట్గా కొత్త సమయంలోనే టార్గెట్ 1 వెళ్ళిపోయింది, అలాగే టార్గెట్ 2 కూడా 18:55కి 2.5 పాయింట్సే తక్కువ ఉండింది. సో పేజ్ ఇండస్ట్రీస్ కూడా ఫస్ట్ అవర్లోనే టార్గెట్ రీచ్ అయిపోయిందండి, అది అరౌండ్ 19,900 అంటే 19,850 టార్గెట్ ఉండింది, 900 ఫస్ట్ అవర్లోనే రీచ్ అయ్యి తర్వాత రేంజ్లోనే నడిచిందండి. అలాగా లాస్ట్ వీక్ కాల్స్ అన్నీ కూడా 3 డేస్ అయినా కానీ 3 డేస్ కూడా 100% సక్సెస్ఫుల్గా నడిచినాయి. అలాగే మా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా నేను 11,030
11,140 అండ్ 11,225 అని ఇచ్చాను. అంటే అప్ సైడ్ 11,000 క్రాస్ అయ్యి ఉంటే కనుక అని. అది నేను ఒక హింట్ కూడా ఇచ్చాను, నాకు ట్రెండ్ అప్ సైడే కనబడుతుంది అని చెప్పి. సో అలాగే 11,000 పైన ఈ లెవెల్స్ వెళ్ళి 11,240 అరౌండ్ ఇప్పుడు హైకి రీచ్ అయిందండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్లీ 22,500, 22,730 అండ్ 23,000 ఆ లెవెల్స్ ఇచ్చాను. అది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్లీ 23,000 లెవెల్లో రెసిస్టెన్స్ పొంది ఇప్పుడు 22,660లో క్లోజ్ అయింది. సో అదండి, లాస్ట్ వీక్ 100% చెప్పుకోవచ్చు మా ప్రిడిక్షన్స్ అన్నీ బాగా పనిచేశాయి. సో ఈ సందర్భంలో ఒకటి నేను మీకు గుర్తు చేయాలనుకున్న, లాస్ట్ వీడియోలో నేను ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను. ఎందుకంటే ఇలాంటి ఫ్రైడే రోజు ఫ్లక్చుయేషన్స్ వల్ల మన ప్రిడిక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉండొద్దు, ట్రేడ్స్ కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి మీరు ఇక్కడ అక్కడ రెండు చోట్ల సబ్స్క్రైబ్ అయి ఉంటే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో దట్ మీరు కూడా కరెక్ట్ ట్రేడ్స్ చేయగలుగుతారని చెప్పి మా ఉద్దేశము. సో స్టే ట్యూన్ ఫర్ బోత్ ద ఛానల్స్. అండ్ ఆల్సో నేను ఇంకొక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా ఏంటంటే, మా న్యూలీ లాంచ్డ్ వీడియోస్లో బొనాన్జా స్టాక్స్ని ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ వీడియోస్ చూసి, అవి ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ వీడియోస్ అండి. దాంట్లో నేను బొనాన్జా స్టాక్స్ మంచి హై ప్రాఫిటబుల్ స్టాక్స్ ఇవ్వడం జరిగింది. అవి ఒకటి రెండు, ఐ థింక్ ఒకటి రీచ్ కూడా అయిపోయింది, ఇంకోటి బాగానే పెరిగింది, ఇంకా ఉంది, దాన్ని టార్గెట్ పెద్దది కనుక అది. ఇంకోటి ఏమో ఇంకా హై, ఇది 37%, అది కూడా మూమెంట్ జరగబోతుంది, జరుగుతుంది. సో ప్లీజ్ అవి చూసి మీరు బెనిఫిట్ పొందొచ్చు. దాని లింక్స్ కనుక నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో కింద నేను ఇచ్చున్నాను, మీరు చూసుకోవచ్చు అక్కడ. సో ఈ వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. నిఫ్టీ గనక చూసినట్లయితే ట్రిక్కీ అనిపిస్తుందండి. నిఫ్టీ ఈ వారము రిలయన్స్ యొక్క ఇంపాక్ట్ మనం చూస్తామా ఏంటి అనే ఒక డౌట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ తర్వాత చాలా టార్గెట్కి దగ్గరలో ఉంది ఇప్పుడు, అంటే 2200 రేంజ్కి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఒకవేళ రివర్స్ అయితే కనుక డౌన్ సైడ్, అది మన నిఫ్టీ మీద ఇంపాక్ట్ చూపించబోతుంది. అది ఎలా ఉంటుందంటే మేబీ ఇది ఒక 10% పడినా కానీ, ఇప్పుడు 2200 నుంచి ఒక 10% అంటే ఒక 2000 ఆర్ఎల్స్ ఇంకా బిలో 1800 అనుకుంటే కూడా 10-20% అంటే ఇక్కడ ఒక 2-3% నిఫ్టీ మీద, ఆర్ఎల్స్ 20% అంటే కనుక ఒక 4-5% ఆర్ 5-6% నిఫ్టీ మీద పడే అవకాశం ఉంటుందండి. సో అది మనం ఈ వారంలో ఎట్లా ఉండబోతుందో చూస్తాము. లేదంటే నిఫ్టీ ఈ రిలయన్స్ అక్కడే కన్సాలిడేట్ అవుతూ కొద్ది రోజులు నడుస్తుందా, లేదంటే బోన్స్ బ్యాక్ డౌన్ సైడ్ అవుద్దా, దాని ఇంపాక్టు నిఫ్టీ మీద ఉండబోతుందా అనేది చూడాలి. నిఫ్టీ అయితే అప్ సైడు మనకి ఈ రేంజ్ అండి, 11,240 బ్రేక్ కావాలి ఫర్దర్ హైస్కి వెళ్ళాలంటే. అండ్ డౌన్ సైడ్ వచ్చి 11,100, చూడండి ఇక్కడ ఇచ్చాను నేను లెవెల్స్, 11,100 అనేది బ్రేక్ కావాలి. బ్రేక్ అయినప్పుడు మనకి డౌన్ సైడు 11,30, నేను ఇంతకుముందు చెప్పాను ఆ 11,30 అనేది ఇప్పుడు సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఫర్దర్ డౌన్ వెళ్ళాలంటే ఆ 11,000 బ్రేక్ అయ్యి 11,900 అండి ఈ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 200 డిఎంఏ అనేది కూడా ఉన్నది, లాస్ట్ టైం కూడా మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాము, అది ఇప్పుడు మనకి సపోర్ట్గా ఉండబోయే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూడండి, 11,200 నుంచి 11,900 అంటే
अराउंड 3%, या 3% और 4%, ఇంకా ఇది 10% ఆఫ్ రిలయన్స్ అయితే, అదే 20% ఆఫ్ రిలయన్స్ అయితే మనం ఇంకా ఫర్దర్ డౌన్ కూడా చూడవచ్చు. కాకపోతే ప్రస్తుతం ఈ వారంలో ఈ రేంజ్లో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ సైడ్ వచ్చి 11,305 అండ్ 11,410, అది 11,240 బ్రేక్ అయితే అండి. సో అది మనకి నిఫ్టీ. సో మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతూనే ఉంది అదేంటో. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీస్తే కనుక మీకు క్లారిటీ వస్తుందండి. ఈ ట్రెండ్ ఏంటంటే ఇది చూడండి, ఈ ట్రెండ్ లైనే మనకు చెప్తుంది ఈ లెవెల్లో 11,100 బ్రేక్ అవుతే కనుక మనకి 11,035 నుంచి 11,900 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అప్ సైడు ఇక్కడ బ్రేక్ అయితే ఫర్దర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ ఇక్కడనే కూడా కన్సాలిడేట్ అయితే చెప్పలేము, అది మనకి నిఫ్టీ ఐ మీన్ రిలయన్స్ చెప్తుంది. ఇక్కడ నుంచి అండి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా లాస్ట్ వీక్ నిఫ్టీ కంటే బిలో పర్ఫామ్ చేసింది. నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫామ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేసిందండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తాము. బ్యాంక్ నిఫ్టీ 23,130 లెవెల్స్ క్రాస్ అయితే కనుక మనము అప్ సైడ్ 23,450 అండ్ 23,700 చూడొచ్చు. అదే డౌన్ సైడ్ అయితే కనుక 22,400 ఈ లెవెల్స్ క్రాస్ అవుతే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ చూడండి, నిన్నటి రోజులో అదే రేంజ్లో సపోర్ట్ తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్స్ క్రాస్ అవుతాయి కనుక డౌన్ సైడు మీరు ఇంకా ఫర్దర్ 22,160 అండ్ ఇక్కడ అండి 22,160 అండ్ 21,900 అండి, 21,900 లెవెల్స్ చూడవచ్చు. ఇంకా ఫర్దర్ కూడా వెళ్తే మేబీ అప్పుడు ఈ అప్ టు ఇక్కడ వరకు చూడొచ్చు అండి. అండ్ అప్ సైడ్ 23,450 అండ్ 23,700. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఈ వారంలో ఇలా ఉండబోతున్నాయి. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఈ వారము స్టేబుల్గా ఉంటుందా, కొంచెం రిట్రేస్ అవుతాయా డౌన్ సైడు రిలయన్స్ ఇంపాక్ట్ వల్ల. సో దాన్ని చూద్దాము. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ సెలవు తీసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి. అట్లాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా కనెక్ట్ అయ్యి ఉండండి. సో సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.